అయితే రాహుల్ గాంధీ గారి జాతకం ప్రకారంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి నూటికి నూరు అంటే నెక్స్ట్ డౌటే లేదు ప్రజ ఈ వేళ బీజేపీ ఎంత బాగా చేసినా సరే ప్రజలేరు దొంగలు ప్రజలు ఎందుకని కొత్త ఒక వింత పాత ఒక రోత అని అలా చక్కగా ఎందుకు మరి యూపీ వాళ్ళ స్టేట్ లోనే వాళ్ళకి ఎందుకు వేయలేదు బానే చేశాడుగా మోడీ బాగానే చేశారని చెప్తున్నారు మరి ఎందుకు వేయలేదు యూపీలో అలా ప్రజలు అంచనాలు వేయలేం ప్రజలే పెద్ద జ్యోతిష్కులు ప్రజలే పెద్ద ప్రొఫెసర్లు మనం ఏంటి చెప్పేది మనం జ్యోతిష్కులు ప్రొఫెసర్లు అయినా ప్రజలే నెంబర్ వన్ ప్రొఫెసర్లు వాళ్ళే అనాలిసిస్ కరెక్ట్ గా చేస్తారు కాబట్టి అందరికీ ఛాన్స్ ఉన్నాయి ఈ పోరాట పొటంలో అందరూ కొట్టుకోవాల్సిందే పొలిటికల్ లీడర్స్ వీళ్ళు కుటుంబ పాలకులను బాగా పొగడము ఏ పార్టీ వాళ్ళ పాలకుల్ని పొగడ్డము అపోజిషన్ పార్టీ వాళ్ళని బాగా బూతులు తిట్టడము మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ప్రజలకి పనికొచ్చే రూట్ గ్రౌండ్స్ నుంచి పేదవాడికి మేము ఏం చేస్తే వస్తాము అని కన్స్ట్రక్టివ్ వర్క్ చేసిన వాడే మొనగాడుగా గెలుస్తాడు అవును సార్ ఒకప్పుడు కూడా మనకి రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజల రాజకీయ నాయకులు మోసం చెప్తే మరి ప్రజలే మరి మీకు తాను నేర్పిన బిజ్జే నువ్వు నేర్పిన బిజ్జే అని చెప్పేసి ఆ అందుకని వాళ్ళు వాళ్ళు చెప్పారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు సరే రా మేము చూసుకుంటాం మీకు మాకు కావాల్సింది మేము చూసుకుంటాం డబ్బులు తీసుకుంటాం జబ్బులు పెట్టుకుంటాం మాకు కావాల్సిన వాటికి మేము కావాల్సిన వాళ్ళకి వేసుకుంటాం వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని చూసుకున్నారు దేశ అభివృద్ధిని అని అంటున్నారు అయితే ప్రజలను తప్పట్ాల్సిన పని లేదు అమ్మా అమ్మా నమస్తే చంద్రబాబు జాతికి ప్రకారంగా ఈ ఐదేళ్లలో ఆయన పాలన పూర్తిగా ముఖ్యమంత్రిగా చేస్తారా లేకపోతే మధ్యలో దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఏజ్డ్ సో ఈ టూ ఇయర్స్ తర్వాత కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అలాంటివి ఏమైనా వస్తే ఆ పొజిషన్ కి లోకేష్ వస్తారని కొన్ని వినిపిస్తున్నాయి మరి దాని గురించి మీరు తప్పుడు వాదన చంద్రబాబు నాయుడు గారు చాలా డిసిప్లిన్ పర్సన్ ఆయన ఏజ్ చాలా పర్ఫెక్ట్ ముసలోడు ముసలోడు అని నవ్విస్తున్నందుకు గేల్ చేసినందుకు ఆయన కుర్రాడి కంటే వేగంగా వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు క్యాన్వాస్ లో వాటిలో ఉపన్యాసాల్లో అండ్ వెరీ సెల్ఫ్ అసిప్లి నాకు ఆయనతో అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఫుడ్ కూడా జగన్ గారు కానీ వీళ్ళ గానీ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకు సుశీల్ ఇంకా తడపల్లిగూడెం ఫ్యాక్టరీ ఓనర్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో ఘనాన ఘన అన్న ఊర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళందరితో మేము భోజనాలు మా గురుగారు ఆశ్రమానికి వస్తారు ఆనంద మార్గ ఆశ్రమానికి ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు వీళ్ళంతా ఏంటంటారు తెలుసా వీళ్ళంతా ఇంత రైస్ ఒక ఇంత ఈ ధాన్యాలు చంద్రబాబు నాయుడు గారు అయినా వీళ్ళైనా జగన్ అయినా హెల్త్ కాన్షియస్ అమ్మో మనం చచ్చిపోతే నెక్స్ట్ సీఎం పోస్ట్ ఎవరు చేస్తారు అధికారం అధికారం అంటే వాళ్ళకి పిచ్చి కాబట్టి ఏదో చేయాలి సమాజానికి అనే ఇద్దరికీ ఉంది కాబట్టి అందువలన చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం వచ్చే సమస్య లేదు జాతక పరంగా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతాడు ఇంకా కుర్రోళ్ళకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర దేశాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాడు అండ్ హీస్ సో బ్రాడ్ మైండెడ్ ఆయన ఎంత బ్రాడ్ మైండ్ అంటే జగన్ గారిని కూడా సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు అలాగే జగన్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్ ఆయన కక్షలు కార్పణ్యాలు ఇలాంటివి ఏమి ఉండవద్దు అలా చేసుకుంటే వెంటనే దిగిపోతారు ఇప్పుడు కక్ష కక్ష ధోరణులతో వాళ్ళు చేశారని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు తిట్టేవారిని బూతులు తిట్టేవారిని దిగిపోయారని వెళ్ళి అంటున్నారు వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళని కూడా దించి ప్రజలే ఫైనల్ నో చంద్రబాబు నాయుడు నో జగన్ నో పవాన్ ప్రజలే ఫైనల్ గురుగారు మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఉండచ్చా ఉండకపోవచ్చా ఎందుకుండదమ్మా చరిత్ర ప్రణామ హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నారు హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు మళ్ళీ ఇంకేముంది పార్టీ అయిపోయింది టీడీపీ రాదు భూస్థాపితం చేసేసాడు జగన్ అన్నారు భూస్థాపితం అన్నారు వాళ్ళు కొడాలి నాని గారు రోజా గారు తర్వాత వల్లభనే వంశీ వీళ్ళంతా పేర్ని నాని వీళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పార్టీ అయిపోయినట్టు చెప్పారు మరి మళ్ళీ బాలు తిరిగి రాలేదా సో దేర్ ఇస్ ఎవ్రీ ఈక్వల్ ఛాన్స్ ఫర్ జగన్ అగైన్ టు కమ్ బ్యాక్ అండ్ కాంకర్ దార్ రావడానికి ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ ఈ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ ఎందుకనంటే జగన్ కి వ్యతిరేకమైన వాళ్ళు చెప్పొచ్చు ఏంటి రాడు 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 అని ఈ వ్యతిరేకతలు చంద్రబాబు నాయుడు ఏమన్నా జగనే జగన్ ఏమన్నా చుట్టమా ఆయన ఏమన్నా పెట్టిన స్కీమ్లు ఆయన క్యాన్సిల్ చేశాడా ఈయన పెట్టిన స్కీమ్ ఆయన ఏమన్నా క్యాన్సిల్ చేశాడా అవి ఉండవు గవర్నమెంట్ సిస్టమ్ కు ఉన్న పవర్ అది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు పరిపాలనలో అందరు ఆఫీసర్స్ ఉన్నారు చిన్న సైజ్ అటెండర్ అటెండర్ కూడా ఆఫీసర్ అంటాం మనం అటెండర్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ వ్యవస్థను పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు అంత చేతకానోళ్ళ ఈ సీఎంలు మాత్రమే చేస్తారా వెళ్ళి సీఎంలు మినిస్టర్లు మాత్రమే చేయరు వీళ్ళు లేకపోతే అసలైనటువంటి వాళ్ళు వీళ్ళు పరిపాలన మార్చేవాళ్ళు వీళ్ళు కావాలనుకున్న చేయగలిగేటటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క దయాభిక్షల మీద ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ భిక్ష మీద ఉంటుంది అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జగన్ గారు వ్యతిరేకం చేసుకున్నారు స్ట్రిక్ట్ గా ఉండమంటే వ్యతిరేకం అవుతారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసుకున్నారు మళ్ళీ వాళ్లే మళ్ళీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీని గెలిపిస్తారు ఈ పార్టీని కాకుండా ఆ పార్టీని గెలిపిస్తారు ఇదంతా ఒక ప్రవాహం కాబట్టి కరుడు కట్టినటువంటి తీవ్రవాదం లాగా కరుడు కట్టినటువంటి అభిమానులు మేము రెడ్లం మేము చౌదరీస్ ఇవన్నీ నడవవు ఎందుకనంటే అందరు ఓట్లేస్తేనే వస్తాయి అలా చిత్రీకరించారు చౌదరీస్ అంతా తెలుగుదేశానికి వేస్తారని చౌదరీస్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఆయనకి జగన్ వేసిన వేస్తేనే గెలిచాడు ఎన్టీఆర్ అలాగే ఆ రెడ్డీస్ వచ్చి చంద్రబాబు నాయుడు వేసిన వాళ్ళు ఉన్నారు సో ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ ఇది ఏ పొలిటీషియన్ ఎక్సెప్షనల్ కాదు దీన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా సరే ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ పోయినప్పుడు మాత్రమే మనకు ఆ చక్కటి ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు లోక్ ప్రకాష్ జయప్రకాశ్ నారాయణ చెప్తున్నారు ఆయన ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ మరి ఎందుకు గెలవట్లేదు ప్రజలు మంచి చెప్పే వాళ్ళని గెలవనివ్వరు చదువుకున్న వాళ్ళని గెలవనివ్వరు కాబట్టి అయినా వాళ్ళ డ్యూటీలు మానేస్తున్నారా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలా కాబట్టి అగైన్ జగన్ అధికారంలో రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన కృషి పెట్టి ఈసారి ఆయన ఆయన పాలసీస్ ని మార్చుకోవాలా అహంకారి అహంకారి అంటున్నారు మార్చుకోవాలి మరి జనాలు పనున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అయితే ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇస్తాడు జగన్ పనున్నా పని లేకపోయినా టూ అవర్స్ వెయిట్ చెప్పిస్తాడు అంటున్నారు మార్చుకోవాలా రోడ్లే ఇవ్వట్లేదు అంటున్నారు ఈసారి రోడ్లే ఎలా జనాలకు డబ్బులు ఇవ్వకూడదు అసలు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అమ్మాయికి ఇవి ఇవన్నీ చేసేస్తారండి సంక్షేమ పథకాలు చేసేస్తారండి డబ్బు డబ్బెక్కడది డబ్బు ఎక్కడ ఏదో కొద్దిగా ఆయన కూడా వ్యతిరేకం చేసుకోకూడదు కాబట్టి చేసుకోవాలంటారు అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుని చూస్తున్నారా చేయట్లేదా చేయరు చేసిన రోజున బాగుపడుతుంది లండన్ లండన్లో అక్కడ ఉన్నట్టు ఏ ఫారిన్ ఫారిన్ కంట్రీస్ లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటేనేనా అంటే డబ్బులు ఇస్తున్నారు నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు రెండు వేలు ఐదు వేలు మూడు వేలు దానికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాయితీ వాళ్ళని వదిలేసాయి వాళ్ళు వ్యాపారం లాగా పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు వేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ అధికారం ఉంది వాళ్ళ సీఎం అవ్వాలా వీళ్ళ మినిస్టర్స్ అవ్వాలని లేనే లేదు ప్రజలకు అడిగే అధికారము లేదు అలాగే ప్రజలు నిర్లక్ష్యం చేసిన రోజున దింపేస్తారు ప్రజలే పాలకులు అని చూపించారు రెండు ఎలక్షన్లలో తెలంగాణలో కూడా చూపించారు ఇక్కడ ఏపీలో కాబట్టి నాయకులు ఏమనుకోవాలంటే ఆర్ స్లేవ్స్ అనే భావంతో వర్క్ చేయాలి అంతేగాని మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్ మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది తెలంగాణ అనుకున్న రోజున ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రజలు పాలకులు అవుతారు కాబట్టి ఎప్పుడు ప్రజలదే ఫైనల్ నిర్ణయం సో ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు సో ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతక ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక అయిపోయారు ముసలాయన అయిపోయారు అన్నారు కంటిన్యూస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేసినటువంటి జ్యోతి బసు ముసలోడు కాదా నితీష్ నితీష్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ సీఎం ఆయన వార్ధక్యంలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ముసలి గిసలి అనే ఉండదు మెచ్యూరిడ్ లీడర్ ఎంత వయసులో రాటు తేలిపోతే ఎంత వయసులో ఏజ్డ్ వస్తే అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు ఇప్పుడు ఇది రావడమే డిప్యూటీ సీఎం రావడమే అభిమానుల భిక్ష ఆంధ్ర ప్రజల భిక్ష ఒక సినీ నటుడిని ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు అప్పుడంటే కాంగ్రెస్ అదే ఆయనకి చాలా కష్టమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కష్టం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ పట్టుకొని ఎమర్జెన్సీ తీసుకెళ్లిపోయి ఆపరేషన్ చేసేవారు ఫ్యామిలీ ప్లానింగ్ దొరికినండి దొరికినట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేసి కటింగ్ చేసేసి నూట రూపాయలు చేతుల్లో పెట్టేవారు దొరికిన దొరికిన గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు ఎమర్జెన్సీ అంటే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా అంటారు అటువంటి ఆవిడ మీద కక్ష కట్టి ఏం చేశారు ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన మీద ప్రేమ ఆయన అంటే ఆయన చిన్నోడా ఇప్పుడు కాదు మూడు తరాల నుంచి ఒక రాముడి పాత్ర కృష్ణుడి పాత్ర ఒక భీముడి పాత్ర ఇలా రకరకాల మామూలు ఒక నాలుగు తరాల తరాల జనం జనం మూడు అందరికీ ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయన మీద ప్రేమ మన ఇంట్లో వాడు ఇంటి వాడు అనుకుని అందరూ కలిసి వేశారు ఆల్టర్నేటివ్ లేదని అదే మరి చిరంజీవి గారి విషయంలో ఎందుకు రాలేదు ఎందుకేసేయలేదు అదే మరి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల క్రితం ఎందుకు వేసే సినిమా వాళ్ళని తొందరగా నమ్మరు ఆ కాలంలో ని నమ్మారంటే అది వేరు ఆ టైప్ ఆఫ్ ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు చేశారు అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన స్పెషల్ స్టైల్ డిఫరెంట్ ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు లేవు ఫ్యూచర్ లో కూడా లేవు ప్రస్తుతానికైతే అంటే దాని గురించి మళ్ళీ రాంగ్ రన్ అక్కల ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన చెబితేనే కదమ్మా పవన్ కళ్యాణ్ ఓట్లేసింది జనం ఏమంటున్నారు టీడీపీ సపోర్ట్ లేకుండా ఉత్తి జనసేన కేసారా మరి జనం వేసారా కానిక్కడ జనసేన వల్ల పవన్ కళ్యాణ్ ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం ప్రజల నాలుగులు రెండు రకాలు ఉంటాయి అటైతే ఇటు ఇటు అయితే అటు అంటారు అభిమానులు మెయిన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఆ స్ట్రాటజీతో మనం పిలిపించాం ఏం మీరంతా ఐఐటీలో లో చదువుకోలేదా ఎన్ఐటి లో చదువుకోలేదా ఇంజనీరింగ్ లో చదవలేదా ప్రశాంత్ కిరోజు కిషోర్ ప్యాకేజీలు ఇచ్చి ఆయన కూడా మీలాంటి ఇంజనీర్ హైర్ చేసుకునే బాబు రావాలి జగన్ పోవాలి లేదా జగన్ రావాలి బాయ్ బాయ్ బాబు ఇలాంటి స్లోగన్స్ మీరు ఇవ్వలేరా అని చెబితే అప్పుడు గత పది సంవత్సరాల క్రితం కన్వర్ట్ ఆ సినీ అభిమానాన్ని సినీ అభిమానంగానే ఉంచుకొని ఓట్లగా కన్వర్ట్ చేసుకోలేకపోయినటువంటి జనం ఏం చేశారు ఇప్పుడు ఓట్లగా కన్వర్ట్ చేశారు ఇది ఎప్పుడికైనా ప్రజల ప్రజల అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల గొప్పతనం అది కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ వచ్చాడు పవన్ వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడు రెసిప్రొకేషన్ ఒకళ్ళు ఒకళ్ళు వన్ సైడ్ లవ్ ఉండకూడదు కదా మా ఇద్దరు ప్రేమించుకోవాలి కూటమి ఏర్పడింది కాబట్టి ఈ రోజు అసలు కూటం పెడితేనే వస్తారని చెప్పిందే మనం రెండు పార్టీలు వస్తే కుదరదు చంద్రబాబు నాయుడు పవన్ వచ్చినంత మాత్రాన్ని సరిపోదు యూ హ్యావ్ టు బీజేపీని కూడా కలుపుకోవాలా అని చెప్పి ఆ అప్పుడు మాత్రమే వస్తుందని చెప్పాం అలాగే వాళ్ళు అయ్యారు ఎందుకంటే వాళ్ళ వెనకాల లు ఉంటారు ఐపీఎస్ ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ జగన్ అందరూ చదువుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ ఏ వాళ్ళ పిల్లలు చదువుకోలేదా ఉపాసన రెడ్డి నా శిష్యురాలే చదువుకోలేదా లేకపోతే ఈ బ్రాహ్మణి చదువుకోలేదా వాళ్ళ ఐడియాస్ మనకులాగే ఉంటాయి కదా ప్రజలే కాదు కాబట్టి కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే జగన్ అప్పుడే అయిపోలేదు మళ్ళీ లేస్తారు ప్రజలకు అంత డెఫినెట్ గా ఇప్పుడు పులి ఏం చేస్తుంది రెండు అడుగులు వెనక్కిస్తే మళ్ళీ ముందుకెళ్తుంది అలా ఇదే ప్రజలు మారుస్తారు మారతారు మారకపోవచ్చు వదిలేసే లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది కంపల్సరీ ఐదు సంవత్సరాలు వస్తుంది మరి నాకు కావాలి జగన్ నాకు కావాలి జగన్ అని మీద పెట్టుకున్నారు ఐదు సంవత్సరాలు దించేశారు అలాగే ఉండాలని ప్రజల నిర్ణయాలు ఇప్పుడు సేమ్ ఉండవు బాగా పరిపాలన చేస్తే అవుతాయి బాగా పరిపాలన చేస్తే కంటిన్యూ చేయొచ్చు మరి లోకేష్ అయిపోతాడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మరి జూనియర్ ఎన్టీఆర్ కాసుకు కూర్చున్నాడు ఆయన నా నేను సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఆయన వేరేగా పార్టీ పెట్టుకుని వస్తారు సరే జాతక ప్రకారంగా ఈ ఐదేళ్లు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది అయితే ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేస్తాడు కాకపోతే వీళ్ళిద్దరు హీరోయిజం ఎప్పుడు బయటపడుతుందంటే అక్కడ మోడీ గారిని ఒప్పించి ఎక్కువ ప్యాకేజ్ తేవాలా డబ్బులు తేవాలా ఆ పోలవరాన్ని నిర్మించాలా కేవలం అధికారాన్ని అనుభవించడమే కాదు ఆ వాళ్ళు ప్యాకేజ్ తేవాలా డబ్బులు ఇవ్వాలా ప్రజలది ఏముంది తెచ్చేస్తారు తెచ్చేస్తారు వచ్చేస్తా చేసేస్తారు చేసేస్తారు అని చెప్తారు తేవాలా ఫస్ట్ నెలదీసి అడగలగాల నిర్మోహటంగా తెచ్చినప్పుడు పోలవరం పూర్తవుతుంది అమరావతి పూర్తవుతుంది వైజాగ్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ సేమ్ పాలసీస్ కంటిన్యూ చేయాలా ఒక సీఎం ఒకడొస్తాడు అమరావతి అంటాడు ఇంకో సీఎం వస్తాడు రాయలసీమ అంటాడు లేకపోతే వైజాగ్ అంటాడు మళ్ళీ ఈ సీఎం వచ్చి మళ్ళీ అమరావతి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు చేయడానికి కుదరదు ఒక ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ప్రజల ఆర్ అబ్జర్వింగ్ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరే చేస్తావో లేకపోతే ఒకే చోట సెంట్రల్ సెంట్రలైజ్ చేసి నువ్వు చేస్తావో రాజధానిని అందించగలుగుతావా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతావా మోడీ నెక్స్ట్ టైం కి ఉండాలని లేదు రాహుల్ గాంధీ తోసుకొచ్చేస్తున్నాడు ఈ పెనిట్రెటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పెరిగిపోయినాయి సో ఎవ్రీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు దూసుకొని అందరూ అన్ని పార్టీలు ఆ సీఎం పోస్ట్ లో ఉన్న ఆ అందం అలాంటిది ఏ మామూలు ఎమ్మెల్యేలకు లకు అని ఛాన్స్ ఉంటే ట్రై చేయరా వాళ్ళు ట్రై చేసేస్తారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్